ఈరోజు చాలా మందికి తెలియదు, చాలా మందికి పాపం ఏంటి తెలియదని. ఈరోజు సమాజంలో చాలా మందికి అసలు పాపం అంటే తెలియదు. ఏం తెలుసు పాపం అంటే ఏంటండి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో ప్రశ్నించారు ప్రవక్త, పాపం అంటే ఏమిటి? ప్రవక్త వారు అనేక మాటల్లో చెప్పారండి పాపాలు ఏమిటో. ఒక హదీస్ చూద్దాం, ప్రవక్త వారి ఒక మాట చూద్దాం. మహాపాపాలు ఏమిటి? మహాపాపాలు దేని ద్వారా ప్రపంచ శాంతికి కరువు వస్తుందో, దేని ద్వారా ప్రపంచంలో సోదర భావం ముక్కలవుతుందో, దేని ద్వారా ప్రపంచంలో దైవ శాపము కురుస్తుందో, ఆ మహాపాపాలు ఏమిటండి? ఒక చోట ప్రవక్త వారు చెప్పారు మహాపాపాలు ఏడు. మహాపాపాలు ఏడు. మొదటి మహాపాపము, మొదటి మహాపాపం ఏమిటండి? మిమ్మల్ని సృష్టించిన వాడు, మిమ్మల్ని సృష్టించిన వాడు ఒక్కడే అయినప్పుడు అతనితో పాటు వేరే వారిని ఆరాధించటం మహాపాపం. రెండవ మహాపాపం ప్రియులారా, చేతబడి చెయ్యటం, చేతబడి చెయ్యించటం రెండవ మహాపాపం. మూడవ మహాపాపం సోదరుడారా, వడ్డీ తినటం. నాలుగవ మహాపాపం అన్యాయంగా ఏ ప్రాణినైనా చంపటం. ఐదవ మహాపాపం అనాథ యొక్క ఆస్తిని అక్రమంగా కాజేయటం. ఆరవ మహాపాపం ధర్మ యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధ భూమికి వెన్ను చూపి పారిపోవటం. ఏడవ మహాపాపం సౌభాగ్యవతి అయిన స్త్రీపై, సౌశీల్యవతి అయిన స్త్రీపై అపనింద మోపటం మహాపాపము ప్రియులారా. ఈ పాపాలకు మనం దూరంగా ఉండాలి సోదరులారా. ఇందులో ఒక మాట మనం చూద్దాం. నేడు అనేక మంది ప్రజలకు వడ్డీ పాపం అన్న విషయం తెలియదు ప్రియులారా. ఒక మాట మీకు తెలుసా, మన భారతదేశంలో ప్రతి 32 నిమిషాలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. మన భారతదేశంలో ప్రతి 32 నిమిషాలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. కారణం ప్రియులారా, వడ్డీలు కట్టలేక. ఈరోజు మన సమాజం వడ్డీని పాపంగా భావిస్తుందా ప్రియులారా? ఖురాన్ గ్రంథం అంటుంది 2వ అధ్యాయం వాక్యము సంఖ్య 278 దైవం అంటూ ఉన్నాడు, యా అయ్యుహల్లజీనా ఆమనుత్తఖుల్లాహ వజరూ మా బఖియ మినర్ రిబా ఇన్ కుంతుమ్ ముఅ్మినీన్. ఓ విశ్వసించిన ప్రజలారా, మీలో విశ్వాసము గనక ఉంటే మీకు రావలసిన వడ్డీని విడిచిపెట్టండి. అంటే వడ్డీ తినటం ద్వారా మనం సమాజానికి చెడ్డ సందేశాన్ని ఇస్తున్నాం ప్రియులారా. మనిషి చెమటా కార్చలేదు, కదలలేదు, కనీసం నడవలేదు, కానీ డబ్బు పెరిగిపోతుంది. మీరే చెప్పండి, ఇది ధర్మపు సంపాదన? వడ్డీ మనిషి కష్టపడలేదు, చెమట కార్చలేదు, చెమట చుక్క కారలేదు, కాళ్లతో కనీసం నడవలేదు, చేతులతో కనీసం పని చెయ్యలేదు, నా డబ్బు పెరిగిపోతుంది. ఈ వడ్డీ ధర్మ సంపాదన అధర్మ సంపాదన? మీరే ఆలోచించండి ప్రియులారా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు, ఏ జాతిలోనైతే, ఏ ప్రాంతములోనైతే వడ్డీ వ్యభిచారము రివాజుగా మారిపోతుందో, ఈరోజు కరువు వస్తుంది, ఫలానా వస్తుంది, కారణం ఈ వడ్డీ వ్యభిచారం వల్ల ప్రియులారా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏ ప్రాంతములోనైతే వడ్డీ మరియు వ్యభిచారం రివాజుగా మారిపోతుందో ఆ ప్రజలు దైవ శిక్షను తమకు తాము ఆహ్వానించుకున్నట్లే. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన సమాజము చక్కగా ఉండాలంటే మనం వడ్డీని విడిచిపెట్టాలి ప్రియులారా. ఆ తరువాత సోదరులారా, ఈరోజు ఆ దానికి సంబంధించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు. ఏమన్నారు ప్రవక్త వారు, ఎవరైతే వడ్డీకి ఇస్తాడో, ఎవరైతే వడ్డీకి పుచ్చుకుంటాడో, ఎవరైతే దానికి సంబంధించి అగ్రిమెంట్ పత్రము రాస్తాడో, ఎవరైతే సాక్షి సంతకం పెడతాడో, అందరూ పాపుల కింద జమ చేయబడతారు దైవం వద్ద. ఆ తర్వాత ప్రియులారా, నేడు మన సమాజంలో ఒక అత్యంత దురదృష్టకరమైన విషయం, ఈరోజు మన సమాజాన్ని పట్టి పీడిస్తున్న విషయాలలో అవినీతి ఒకటి ప్రియులారా. లంచగొండితనము లేదా సోదరులారా? ఇక్కడ విజయవాడలో 3 మాసాల క్రితం చదివిన న్యూస్, విజయవాడలో ఒక అమ్మాయి, పేద కుటుంబానికి చెందిన స్త్రీ, పేద కుటుంబానికి చెందిన స్త్రీ అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తానని ఒకడేం చేశాడు, 10,000 రూపాయలు తీసుకున్నాడట. 10,000 రూపాయలు తీసుకున్నాడు, 10,000 రూపాయలు తీసుకుని ఉద్యోగం ఇప్పిస్తాను అన్నాడు. పాపం అమ్మాయి 10,000 రూపాయలు అప్పు చేసి వాడికి 10,000 లంచం ఇచ్చింది ప్రియులారా.
నెలలు గడిచిపోయాయి, ఉద్యోగం రాలేదు, అమ్మాయి ఇంటి మీదకు వస్తున్నారు అప్పుల వాళ్ళు, 10,000 అప్పు చెల్లించు, ఉద్యోగము రాలేదు, 10,000 రూపాయలు రాలేదు. ఆ అమ్మాయి విజయవాడ సబ్ కలెక్టర్ గారికి ఉత్తరం రాస్తుంది, ఉండే స్పందన ఫలన కార్యక్రమంలో ఆ అమ్మాయి వెళ్ళి కలెక్టర్ గారితో అంటుంది, అయ్యా నాకు చిన్న పర్మిషన్ ఇవ్వండి. కలెక్టర్ ఆశ్చర్యపోయాడు ఆమె పర్మిషన్ అడిగి. ఏమడిగింది పర్మిషన్? అయ్యా నేను 10,000 రూపాయలు అప్పు చేశాను, ఉద్యోగం ఇప్పిస్తానంటే ఒకరికి ఇచ్చాను, వాడు అడ్రస్ లేకుండా నా 10,000 పట్టుకెళ్లిపోయాడు, 10,000 తీర్చటానికి నాకు అంత స్తోమత లేదయ్యా, నాకు ఒక్క చిన్న అనుమతి ఇవ్వండి. ఏంటమ్మా అంటే ఆ అమ్మ అడుగుతుంది, అయ్యా నేను కిడ్నీ అమ్మేసుకుంటాను, నేను కిడ్నీ అమ్మేసుకుంటాను, కిడ్నీ అమ్ముకొని వచ్చిన డబ్బుతో 10,000 అప్పు తీరుస్తాను. ఏంటి ప్రియు?